మొదటి టెస్టు లో భారీ విజయం సాధించిన భారత్ ను పొగుడుతూనే ఆస్ట్రేలియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ సిరీస్ ముందు భారత్ ను క్లీన్ స్వీప్ చేస్తామని ఆస్ట్రేలియా భావించి ఉంటుందని అయితే ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చెల్లింది భారత్ అని ప్రశంసించాడు మొదటి టెస్ట్ ఓటమి తర్వాత కూడా ఆస్ట్రేలియా టీమ్ లో ఆస్ట్రేలియా లో మార్పు రాకుంటే మాత్రం ఇక ఈ సిరీస్ ఆస్ట్రేలియా టీం కు చిరకాలం గుర్తుంటుందని భారీగా ఓడిపోతుందని సూచించాడు న్యూజిలాండ్తో సున్నా మూడు తేడాతో ఓడిపోయిన తర్వాత చాలా మంది నాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా టూర్లో కూడా భారతీయ జట్టు ఓడిపోతుందని చిత్తుగా ఓడిపోతుందని నాతో చెప్పారు కానీ అలాంటిది ఏమీ జరగలేదు భారతీయ జట్టు పుంజుకున్న విధానం అద్భుతం నిజానికి ఈ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా మీడియాలో సైతం భారత జట్టు ఓడిపోతుందనే వార్తలు వచ్చాయి కానీ ఫస్ట్ ఫరిత టెస్ట్ తర్వాత ఎవరు ఎవరిని చిత్తు చేశారో తెలియపోయిందన్నాడు భారత క్రికెట్ అపారమైన టాలెంట్ ఉందన్నాడు ఫస్ట్ టెస్ట్లో రాణించిన బూమ్రా కోహ్లీ జైస్వాలను సౌరభ్ గంగూలీ ప్రత్యేకంగా అభినందించారు నితీష్ కుమార్ రెడ్డి పేరును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు సౌరబ్ హైదరాబాద్ కుర్రాడు నితీష్ రెడ్డి అద్భుతమైన ఆడతీరును కనబరచాడని కొనియాడారు సిరిస్ ఫలితం గురించి ఇప్పుడే చెప్పలేమన్నాడు అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను ఇంకా నాలుగు టెస్టులు మిగిలే ఉన్నాయి కానీ మొదటి టెస్ట్ లో టీమిండియా ఆర్తీరు చూస్తే మాత్రం సిరీస్ ఖచ్చితంగా మనకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచించాడు అంతేకాకుండా డే నైట్ జరిగే అడిలై టెస్ట్ చాలా కీలక కానుంది ఈ సిరీస్ కంటూ సూచించాడు